వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. కద్దూకా బుడత, సొరకాయ బుడత ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది విజయ్చేస్లో ఎక్కువగా చేసుకునే రెసిపీ. విజయ్చేస్ రెసిపీ ఇంకా ఏమైనా కావాలి అంటే కామెంట్లో చెప్పండి. విజయ్చేస్ రెసిపీ ఎక్కువ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ముందుగా సొరకాయ స్కిన్ ఇలా తీసేయాలి. స్కిన్ తీసిన తర్వాత మధ్యలోకి కట్ చేసి విత్తనాలు ఏమైనా ఉంటే రిమూవ్ చేసేయండి. చేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 మీడియం సైజు టమాటాలు నిలువుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి 10 లేదా 12, చింతపండు చిన్న ఇంచు సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నిలువుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి 10 లేదా 12. ఈ రెసిపీలో రెడ్ చిల్లీ వాడము మనం, పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోండి. అలాగే నానబెట్టుకున్న చింతపండు, పసుపు 1 స్పూన్, వాటర్ 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ పట్టవు మనకి చట్నీకి. అలాగే ఉప్పు 1/2 స్పూన్ వేసేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత గాలి పూర్తిగా కుక్కర్లో నుంచి పోయిన తర్వాత చూడండి, ఇక్కడ కుక్కర్లో కొంచెం వాటర్ ఉన్నాయి, అందుకని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో వాటర్ అనేది డ్రై అయిపోయేదాకా కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ 1/2 స్పూన్ వేసి పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. సాల్ట్ ఇంకా ఎక్కువ పడిద్దేమో ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లోనే. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల నూనె వేసేసి తాలింపు దినుసులు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకాయ, మినపగుళ్ళు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 1 చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కరివేపాకు 1/2 వేసి తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. తాలింపు అనేది రెడీ అయిపోయిన తర్వాత మనం స్మాష్ చేసుకున్న సొరకాయ పచ్చడి వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్ సొరకాయ బుడత అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఈ ప్లేట్లో ఇంకా 2 రెసిపీస్ ఉన్నాయి. టమాటా లేకుండా తోటకాయ, అలాగే బంగాళాదుంప ఫ్రై. 2 రెసిపీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి.